హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయ్ ఫ్యాషన్ స్కిల్స్ లాస్ట్ క్లాస్ లో వచ్చి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ వచ్చి ఒక వైట్ షీట్ లో డ్రా చేసుకొని దాని ఎలాగ ప్రాక్టీస్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు క్లాస్ లో ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ ఒక కాటన్ క్లాత్ లో ఎలాగ డ్రా చేసుకొని దానిపైన ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి ముందుగా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి నేను వేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడు రాండి చూస్తాము కాటన్ క్లాత్లో ఫస్ట్ స్టైట్ లైన్ సెకండ్ జిగ్జాక్ టైపు థర్డ్ స్టెప్ వచ్చి వేవ్స్ లాగా ఫోర్త్ స్టెప్లో వచ్చి స్క్వయర్ నెక్ స్క్వయర్ షేప్లో మీరు వేసుకొని దాంతోనే బా ప్రాక్టీస్ చేయండి ఫిఫ్త్ వచ్చి యూ షేప్ ఇలాగా షేప్స్ వేసుకొని ఒక్కొక్క స్టెప్ను టెన్ టెన్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఇలాగా ప్రాక్టీస్ చేస్తామంటే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది బ్లౌజెస్ కానీ చుడీదర్ కానీ ఎలాంటి నెక్స్ వచ్చినాను చాలా నీట్గా చాలా ఈజీగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మిషన్లో ఎలా స్టిచ్ చేసేది అనే గురించి నేను చెప్తాను ఈ ప్రెషర్ బార్ ఉంది కదా ఎప్పుడు ప్రెషర్ బార్ పైకి తీసుకొని ఆ స్ట్రైట్ లైన్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కిందకి దింపేవాళ్ళు దింపేసిన తర్వాత కింద బాబిన్లోను పై థ్రెడ్ రెండు పైకి రావాలి అలాగుంటి అలాగొస్తే ఆ చిక్కు అవ్వకుండా ఫినిషింగ్ వచ్చి చాలా నీట్గాను వస్తుంది ఇలాగే స్ట్రైట్ లైన్ వేసుకోరండి ఎందుకంటే మనం బ్యాక్ సైడు ఇట్లా లాగుతామంటే లైట్గా లాగాలి అప్పుడు నీట్గా ఉంటుంది రింగల్స్ లేకుండా ఉంటుంది దానివల్ల మనం బ్యాక్ సైడ్ ఒక చేయి వేస్తాము ఎప్పుడు కటింగ్ చేసేటప్పుడు కొంచెం లాంగ్ థ్రెడ్ వదిలేసి మనము కటింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది లేకపోతే నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిక్కు పడిపోతుంది చూడండి సెకండ్ వచ్చి జిక్ జాక్ టైప్ అది మనం డ్రా చేసుకున్నాం కదా ఆ షేప్ ఏ యాంగిల్లో ఉందో అదే యాంగిల్లోనే మనం క్లాత్ వచ్చి ప్రెషర్ బార్ కింద పెట్టి మనం స్టార్ట్ చేయాలి కార్నర్ వచ్చేటప్పుడు మన నీడలు వచ్చి కిందికి దింపేవాలి దింపేసిన తర్వాత మనము దాని ఆ షేప్ మనకు కావాలో ఆ షేప్లో వచ్చి టర్నింగ్ చేసుకోవాలి మనము అలా చేస్తామంటే చాలా నీట్గాను చాలా బాగొస్తుంది ఫినిషింగు ఫినిషింగ్ ఇలాగా నిదానంగా స్లోగా మీ స్టిచ్చింగ్ చేసి ప్రాక్టీస్ చేయండి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు చాలా నీట్గా వస్తుంది ఇలాగ ఒక్కొక్క కార్నర్ వచ్చేటప్పుడునూ ఆ సూది వచ్చి మన కిందికి దింపాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చి మీరు మర్చిపోకుండా మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఎప్పుడు టైలరింగ్ నేర్చుకోవాలంటే పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని లాస్ట్లో కంప్లీట్ చేసేటప్పుడు కొంచెం లాంగ్ థ్రెడ్ వదిలేసి మనం కటింగ్ చేసుకోవాలి అలా కటింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ మనము షేప్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ ఉంది బాబీను పైన ఉండే థ్రెడ్ రెండు లాక్కొని స్టిచ్చింగ్ చేసిన స్టార్ట్ చేయాలి చూడండి ఈ యాంగిల్ ఎలాగొస్తుందో అలాగే మన చేతుల్లోనే మనము ఆ షేప్స్ తగినట్లుగా మన చేతులని వచ్చి తిప్పుకోవాలి నిదానంగా ఇలాగా స్లోగా స్టిచ్చింగ్ చేయండి ఇలాగ ఒక్కొక్కటిను టెన్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి చాలా నీట్గాను చాలా బాగా వస్తుంది చూడండి సేమ్ ఇలాగా కటింగ్ చేసుకుంటామంటే ఇప్పుడు స్క్వయర్ నెక్ స్క్వయర్ నెక్ ఇలాగే స్టార్ట్ చేయాలి చూడండి ప్రెషర్ బార్ కింద క్లాత్ పెట్టేసి నిదానంగా స్లోగా స్టార్ట్ చేయండి కార్నర్ వచ్చేటప్పుడు సూది వచ్చి కిందికి దింపేవాలి దింపేసి ఆ షేప్ తగినట్లుగా చేంజ్ చేసుకోండి మళ్ళీ కార్నర్ వచ్చేటప్పుడు మళ్ళీ సూది దింపాలి ఎలాంటి షేప్ కార్నర్ వచ్చేటప్పుడు ఎప్పుడు సూది దింపేసే మనం షేప్స్ వచ్చి దాన్ని తగినట్లుగా క్లాత్ని తిప్పుకోవాలి మనము ఈ కాన్సెప్ట్ మర్చిపోవద్దండి బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగా సెకండ్ అదే స్క్వయర్లో సెకండ్ బాగా స్లోగా నిదానంగా ప్రాక్టీస్ చేయండి అదిను కాటన్ క్లాత్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తారంటే మీకు కొంచెం ఇప్పుడే బిగ్నెస్ కదా స్టార్టింగ్ స్టేజ్ దానివల్ల కొంచెం బాగా నీట్గాను ఉంటుంది చూసేదానికి చాలా బాగుంటుంది దీన్ని మా స్టిచ్చింగ్ చేసుకొని మీరు అలాగే పెట్టుకుంటారంటే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినాను ఈ మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టింటాం కదా ఈ వీటిని చూస్తున్నే మనకు ఐడియాస్ వస్తుంది స్క్వయర్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చి యూ షేప్ యూ షేప్ను సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేయాలి దీని కార్నర్స్ ఏం లేదు జస్ట్ ఆ రౌండ్ షేప్ వచ్చి మనం ఎలాగ చేతులు తిప్పుకోవాలని మాత్రం చూడండి మన సూదిని ఏం దింపేదంతా ఏం లేదు జస్ట్ రన్నింగ్లోనే ఉండాలి అది మిషన్ మన యాంగిల్స్ మాత్రమే చేంజ్ చేయాలి మనము బ్లౌజ్ అన్న చూడదారు కానీ స్టార్టింగ్ యా నెక్లో మనము స్టార్ట్ చేస్తామంటే ప్రతి ఒక్కరును యూ షేప్ దా ఫస్ట్ ఫస్ట్ నెక్ స్టిచింగ్ చేసేది ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ నెక్లోదా ప్రాక్టీస్ చేస్తారు దానికి యూ నెక్ వచ్చి చాలా నీట్గా వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ నెక్స్ అన్నీ మన ఇప్పుడు నేను ఫైవ్ స్టెప్స్ చెప్పాను కదా ఈ ఫైవ్ స్టెప్సే చాలు ఇది చేస్తామంటే యా ఎలాంటి నెక్కన్నా మనం ఈజీగా కుట్టేయవచ్చు చూడండి యూ షేప్ కంప్లీట్ అయ్యింది అయిన తర్వాత దాన్ని కటింగ్ చేసేస్తాము కటింగ్ చేసిన తర్వాత చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అది బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ ఈ వీడియో ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ పర్సన్స్ కిను షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాను కమెంట్స్ ఇవ్వండి మీ డౌట్స్ అన్ని నేను నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్ చేస్తాను ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ బటన్ క్లిక్ చేయండి నేను వేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్స్